నమస్తే. జై భారత్ నేషనల్ పార్టీ, మనం జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టడం చూసాము. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్న పార్టీలో కాకుండా ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది. అసలు ఈ కొత్త పార్టీ రావడానికి గల కారణాలు ఆల్రెడీ మనం విన్నాము, మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఇప్పుడు మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్ సార్, ఇప్పుడు జై భారత్ గురించి నేను అడగదాం అనుకుంటున్నాను. చెప్పండి. జనరల్గా మనం జై భారత్ అని చెప్పేసి మాట్లాడుకునేది, ఇప్పుడు మీరు డైరెక్ట్ పార్టీకి పార్టీ పేరే జై భారత్ అని పెట్టారు, అంటే అందరికీ అర్థమై అర్థం కావాలని, లేకపోతే అందరి నోట్లో ఉండాలి అని? అందరి నోట్లో ఉండాలనేది దానికంటే కూడా దేశం మీద మాకుండే గౌరవానికి అది సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే ఎవరికి లేదు అని అంటారా? అలా కాదు, ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది. బట్ మాకేంటంటే దేశం, రాష్ట్రం, సమాజం మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనేసి దేశానికి దేశం పేరుకు దగ్గరగా ఉండే పేరు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టాల్సి వచ్చింది. అంతే అంట సార్. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవునండి. అసలు మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏంటి సార్? మా మేనిఫెస్టో అనేది చాలా హోలిస్టిక్గా ప్రిపేర్ అయిందండి. అండ్ ఈ మేనిఫెస్టో అనేది ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకు ప్రిపేర్ అయిన మేనిఫెస్టో. సో దాన్ని అందుకని మేము ప్రజా మేనిఫెస్టోగా, పీపుల్స్ మేనిఫెస్టోగా చెప్తున్నాము. ఈ దీంట్లో అన్ని రకాల అంశాలని ఇన్కార్పొరేట్ చేయగలిగామండి. వ్యవసాయం కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, నిరుద్యోగాన్ని అడ్రస్ చేసే ఇష్యూ కానీ, విద్య కానివ్వండి, తర్వాత ఆరోగ్యం కానివ్వండి, ఎక్సైజ్ పాలసీ కానివ్వండి, ఇంకా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ యూనో ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ కానివ్వండి, అదర్వైజ్ ఎన్ఆర్ఐ సంక్షేమం గురించి కానివ్వండి, మహిళా సాధికారత గురించి కానివ్వండి, ఇలా మనం సమాజంలో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ప్రజల నుంచి అవి వచ్చిన అభ్యర్థులని చాలా డీటెయిల్డ్గా యూనో పొందుపరచడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు చాలా పార్టీలు ఇప్పటివరకు ఉన్నాయి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే మీరు ఈ మధ్య అన్నారు అసలు ఏ పార్టీ అభివృద్ధి లేదు అని చెప్పేసి. అంటే అసలు అభివృద్ధి, నేను అభివృద్ధి ఎలా ఉందంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత గవర్నమెంట్ ఉంది, లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్స్ ఉన్నాయి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీస్కో లేకపోతే పార్లమెంటుకో కొద్దిపాటి అభివృద్ధి జరుగుతూ ఉండేది. అలానే అధికార పార్టీకి సంబంధించిన వర్గాలు ఉండే వాళ్ళకి అభివృద్ధి జరిగింది తప్ప హోలిస్టిక్గా అందరినీ గవర్నమెంట్ ఒకే దృష్టితో చూసి రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీలకి లేకపోతే అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి ఒక యూనో దాన్ని యూనిఫామ్డ్గా యూనో డెవలప్మెంట్ అనేది జరగలేదండి. సో దాన్ని బ్రేక్ చేసి వినూత్నంగా ఒక యూనో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకే రకమైన డెవలప్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఒక జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వగలిగితే అదే హిందూపురం అసెంబ్లీకి కూడా 100 కోట్లు ఇస్తామండి. సో అక్కడ 100 కోట్లు ఇచ్చి ఇక్కడ అసలు ఏమి ఇవ్వకుండా ఉంటాం, అలా ఉండదు. అందుకని మా మేనిఫెస్టోలో మేము పెట్టింది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 100 కోట్లు, అంటే 5 సంవత్సరాలకి 100 కోట్లు చొప్పున 500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి, అంటే 175 కాన్స్టిట్యూన్సీకి 100 కోట్లు ప్రతి సంవత్సరం, అలానే ఆల్ 5 ఇయర్స్ కలిపి ప్రతి కాన్స్టిట్యూన్సీకి 500 కోట్లు ఇవ్వబోతున్నామండి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు చొప్పున ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు, అలానే 5 సంవత్సరాలు కలిపి 5 కోట్ల రూపాయలు. అంటే ఒక పంచాయతీని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు, అలానే ఒక నియోజకవర్గాన్ని కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదండి. ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిషన్ మీద కాకుండా చీఫ్ మినిస్టర్ నచ్చిన ఎమ్మెల్యేలకో నచ్చిన పంచాయతీలకో అలా ఇచ్చేది కాకుండా డైరెక్ట్గా కాన్స్టిట్యూన్సీకే ఇచ్చేస్తాం అనమాట. ఇందులో ఎమ్మెల్యే ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు అసలు. సో డైరెక్ట్గా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోతే 100 క్రోర్స్ పర్ ఇయర్, అట్ ద సేమ్ టైం ప్రతి గ్రామ పంచాయతీకి 100 క్రోర్స్ 1 సీఆర్ పర్ ఇయర్ వెళ్ళిపోతుందండి. సో ఈ రకంగా ఒక కొత్త వరవడి డెవలప్మెంట్ అంటే ప్రజలు కోరుకుంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి అభివృద్ధి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నామండి మేము. అంటే నాది ఒక జనరల్ క్వశ్చన్, ఏంటి అంటే అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే ఒకటండి, ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి, జీవనోపాధి పెరగాలి, తర్వాత దాని లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, ప్రాపర్ సోషల్ యూనో లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మంచి ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వగలగాలి. ఇవన్నీ కలగలిపితేనే డెవలప్మెంట్ అండి. సో జస్ట్ ఫ్రీబీస్ ఇచ్చేస్తే అది డెవలప్మెంట్ అని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మఒడి అనేసి, నాన్న భుజం అనేసి కొత్త కొత్త స్కీములతో వస్తున్నారు, అది కాదండి డెవలప్మెంట్ అంటే. ఏదో అమ్మఒడి అనేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇంట్లో ఒక పిల్లోడికి ఇస్తే వచ్చే రాబోయే గవర్నమెంట్ మేము వస్తే 3 పిల్లల్ని కంటే 3 అమ్మఒడి ఇస్తామంటున్నారు, అది ఫ్రీబీ అండి, అది విచ్చల విడితనం, అది సంక్షేమం అన్నారు దాన్ని. సంక్షేమంలో విచ్చల విడితనం. సంక్షేమం అంటే ఎవరికి ఇవ్వాలండి? నీడీ పర్సన్కి ఇవ్వాలండి, మహిళలకి,
వృద్ధులకి, దివ్యాంగులకి, తర్వాత కాలేజ్ గోయింగ్ ఆర్ స్కూల్ గోయింగ్ కిడ్స్కి ఏది అవసరమో అది ఇవ్వాలి. ఇప్పుడు మా మేనిఫెస్టో ఉందండి, మా మేనిఫెస్టోలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తున్నాం. ఎవరికి? మహిళలకు, గర్భిణీలకు, వృద్ధులకు, కాలేజీకి వెళ్ళే పిల్లలకు ఆర్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు దివ్యాంగులకు ఇస్తున్నాము. వాళ్ళకు నీడి అది. సో అలాంటిది సంక్షేమం కింద వస్తాయి. కానీ ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మన కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే నీడీ పర్సన్కి చెయ్యాలి. అంతే తప్ప ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తామంటే అది సంక్షేమం ఎలా అవుతుంది? అది విచ్చలవిడి సంక్షేమం, అది సంక్షేమం కాదు. అది అట్లా అంటారు. ఇప్పుడు మనము సీఎం జగన్ అన్నారు, నన్ను ఇంకోసారి గెలిపిస్తే మీ ఇంటికి బెంజ్ కారు, కిలో బంగారం అని, అది పాజిబుల్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారండి? కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. నాకు 25 ఎంపీలు ఇస్తే తీసుకొచ్చాడా ఆయన ఆంధ్రప్రదేశ్కి? ఏమన్నా పోలవరం 2022 కంప్లీట్ చేస్తానన్నాడు. 24 కంప్లీట్ అయింది. ఇప్పటికీ మొత్తం కలిపినా కానీ నాకు తెలిసి 15,000-20,000 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కావాలి అసలు? అసలు పోలవరం ఒకటి ఉందనేది ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలుసు? అసలు కనీసం దాని మీద ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టారా వీళ్ళు? అసలు కనీసం అసలు అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ యొక్క దాన్ని ఏమంటారు కన్స్ట్రక్షన్ ఎక్కడాగిందో కూడా వీళ్ళకి తెలియదు. అది చేయలేదు. కడప స్టీల్ ప్లాంట్ తెస్తామన్నారు, తీసుకురాలేదు. విభజన హామీలు తీసుకురాలేదు వీళ్ళు. రైల్వే జోన్ గురించి మాట్లాడరు. ఇవన్నీ అడకపోగా కేంద్ర గవర్నమెంట్ కొత్త ప్రపోజల్తో వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నుంచి, దాని గురించి పెద్దగా మాట్లాడరు వీళ్ళు. అసలు వీళ్ళు అంతకుముందు చెప్పినవే చేయలేదు. వీళ్ళు కొత్తగా ఎలా చేస్తారు? వీళ్ళని ఎందుకు నమ్మాలి? అసలు ఎలా నమ్మాలి? సో ఇవన్నీ బూటకపండి. వీళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం, ఆ సీట్ల ద్వారా సీఎం కుర్చీ, ఎమ్మెల్యే కుర్చీల కోసం వీళ్ళు తాపత్రయం తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కానీ వీళ్ళకి అసలు పట్టే పట్టదండి. ఇప్పుడు మీ పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు మీ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఎవరైనా సరే సీట్ల కోసం గొడవ పడరు అంటారా? ఒకటి అభివృద్ధి, ఇంకొకటి మా మేనిఫెస్టో మీకు క్లియర్గా చెప్తున్నాను కదా, చాలా సెన్సిటివ్ యూనో జెండర్ అయిన ట్రాన్స్ జెండర్స్కి కూడా మేము యూనో ఒక మా మేనిఫెస్టోలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి పెట్టగలిగామంటే అసలు మాకు ఎంత దాన్ని ఏమంటారు దూరదృష్టి ఉందో చూడండి. సమాజం మీద ఒక సెక్షన్ని ఇగ్నోర్ చేయం మేము. అంటే వాళ్ళ కోసం ఏం చేస్తారు? ట్రాన్స్ జెండర్ కోసం అండి మీరు అడుగుతుంది? ట్రాన్స్ జెండర్స్ కోసం వాళ్లకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి లింగ మార్పిడి ధృవీకరణ పత్రాలు ఇస్తామండి. ఇప్పుడు నాకు తెలిసి ఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, తెలంగాణ కూడా ఇస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆంధ్రలో అయితే ఇవ్వట్లేదు. అది అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామండి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా. ఓకే. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే 2 లక్షల వరకు వడ్డీ లేని, పూచీకత్తు లేని రుణాలు అందిస్తాం వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, సెల్ఫ్ రిలయంట్గా ఉండేదానికి వాళ్ళ కోసం. అండ్ ద ఫోర్త్ థింగ్ స్వయం ఉపాధి కోసం వాళ్లకు 5 లక్షల సీడ్ గ్రాంట్స్తో ట్రాన్స్జెండర్ స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తామండి. ఇప్పటి వరకు నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీ కూడా ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ కోసం ప్రత్యేకంగా ఆలోచించిన దాఖలాలు లేవు. అది మాకు సమాజం మీద ఉన్న చిత్తశుద్ధి. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇగ్నోర్ చేయలేని పరిస్థితి, ఏ ఒక్క సెక్షన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయలేని సిచ్యువేషన్ మాది. మాకు సమాజం మీద ఉన్న అంకితభావం, అలా ఆ అంకితభావమే ఇలాంటి సెన్సిటివ్ జెండర్ని కూడా మేము ఇంక్లూడ్ ఇన్కార్పొరేట్ చేయగలిగామన్నమాట వాళ్ళ వెల్ఫేర్ని కూడా. ఓకే. ఇప్పుడు మనము ఇప్పుడు మేనిఫెస్టో చూస్తున్నాం. ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టోని తీసుకొస్తుంది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ విషయంలో ఫెయిల్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 2019 మా అధ్యక్షులు వారు అప్పుడు వేరే పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అతను నియోజకవర్గానికి ఏమేమి చేయగలము అనేది ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారండి. ఈసారి కూడా మా అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానం నుంచి కూడా బాండ్ పేపర్ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇస్తారు. చేయబోయే అంశాలు ఏంటి, మేనిఫెస్టో అన్నీ. చేయకపోతే ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. వీళ్ళకి మిగిలిన పార్టీలకు అసలు ఆ కమిట్మెంట్ ఉందా? వాళ్ళ పని చేయగలరా? బాండ్ పేపర్ మీద అన్ని మేము ఈ 5 సంవత్సరాలు ఇవి చేయగలము అని అసలు రాసి ఇవ్వగలిగే వీళ్ళు ధైర్య సాహసాలు చేయగలరా? వీళ్ళు అసలు ఉన్నాయా పోని వీళ్ళకి అసలు? ఓకే. ఉంటే రమ్మనండి, వీళ్ళని కూడా ఇలా ఒక హోలిస్టిక్ మేనిఫెస్టోతో ముందుకు రమ్మనండి. ఇప్పుడు మేము పార్టీ పెట్టి వితిన్ 1.5 మంత్లోనే మేము మేనిఫెస్టోతో రాగలేము. ఒకళ్ళు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంకొకళ్ళు 15 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంకొకళ్ళు 18 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. ఈ రోజుకి వాళ్ళు మేనిఫెస్టో లేదు. ఎవరిని ఎక్కడి నుంచో పెట్టాలా, ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి ఎవరిని మార్చాలా, లేకపోతే ఈ ఇళ్ళని ఇక్కడికి తీసుకెళ్తే మాకు ఎన్ని ఓట్లు వస్తాయి, వీళ్ళని ఎలా ప్రలోభ పెట్టాలా, అంతే తప్ప ఈ సీట్ల గొడవలు, ఓట్ల గొడవలు తప్ప వీళ్ళకి అసలు మేనిఫెస్టో ఒకటి ప్రిపేర్ చేయాలనేది ఎక్కడుంది అసలు వీళ్ళకు? ఓకే. అంటే ఇప్పుడు మీరు పథకాలు, ఫ్రీ పథకాలు తీసుకురాము అంటే, ఇందాక చెప్పాను కదండి నీడీ పర్సన్కి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయండి వెల్ఫేర్ ఫ్రీబీస్. అది ఫ్రీబీ కూడా కదా, దాన్ని సంక్షేమం అనాలి. అవసరమైన వాళ్ళకి వచ్చేదే సంక్షేమం అండి.
ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చేదాన్ని విచ్చల విడితనం అంటారు దాన్ని. అది సంక్షేమం కాదు, అది సంక్షేమంలో విచ్చల విడితనం అది.